కట్టర్ బార్ డ్రమ్ అనేది ఇట్లా మనం కట్టర్ బార్ డ్రమ్ అనేది జామ్ కాకుండా మనం ఏం చేయాలంటే అసలు కట్టర్ బార్ డ్రమ్ అనేది మనం ఎంత లెంత్ తీసుకోవాలి ఎంత కరెక్ట్గా సెట్ చేసుకున్నా మన కట్టర్ బార్ డ్రమ్ అనేది జామ్ కాకుండా అనే విషయం అయితే నేను అయితే ఈరోజు చెప్పడానికి అయితే ఈ వీడియోలోకి అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఇంకా మీరు కనుక ఎవరైనా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడడానికైతే మీరైతే నోటిఫికేషన్ మీద అయితే ఆల్ అని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఏం లేదు ఫ్రెండ్స్, మన కట్టర్ బార్ ఎందుకు జామ్ అవుతుందంటే ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మన కట్టర్ బార్ డ్రమ్ ఇది ఉంది కదా, ఈ కట్టర్ బార్ మనది డ్రమ్ అడ్జస్ట్మెంట్ అనమాట. అప్పుడు మన కట్టర్ బార్ డ్రమ్ అంటే ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఈ నట్టు ఉంది కదా, ఈ నట్టుకి 18-19 సైజు పానం వస్తుంది, పానం పెట్టి ఇది లూజ్ చేయాలి, ప్లస్ మళ్ళీ ఇది లూజ్ చేయాలి, ఇది లూజ్ చేయాలి. దీన్ని టైట్ చేస్తుంటే ఏమవుతుందంటే దీని ఈ నట్టును టైట్ చూడండి, బాగా చూడండి, ఈ నట్టును టైట్ చేస్తుంటే ఏమవుతుందంటే డ్రమ్ అనేది పైకి లేస్తుంది. ఈ నట్టును లూజ్ చేసి ఈ నట్టును లూజ్ చేసి ఈ నట్టును పైకి చేస్తామంటే డ్రమ్ దిగుతుంది అనమాట. ఇట్లా డ్రమ్ము లేపుకోవడానికి దించుకోవడానికి సేమ్ ఇట్లానే అవతల పక్క ఉంటుంది, ఇవతల పక్క ఉంటుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా నన్ను అయితే మీరు అడిగితే అడగొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. ఇంకోటి ఏంటంటే ఈ నట్టు లూజ్ చేయాలి, ఈ నట్టు లూజ్ చేయాలి, ఈ నట్టు లూజ్ చేసిన తర్వాత మనం దించుకోవాలండి. ఇది అడ్జస్ట్మెంట్ మాకు ఇక్కడ ఇచ్చింది కదా నట్టు, దించుకోవాలంటేనేమో ఇది లూజ్ చేస్తామంటే దిగుతూ ఉంటుంది. అదే మనకి టైట్ చేసుకోవాలంటే ఇది లూజ్ చేయాలి, ఇది టైట్ చేయాలన్నమాట. టైట్ చేస్తూ ఉంటే ఏంటంటే మన డ్రమ్ అనేది ఆటోమేటిక్గా దిగిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లానే సేమ్ కూడా అటు పక్క కూడా ఉంటుంది. 5 రూపాయల బిల్లు మనం కట్టర్ బార్ డ్రమ్ అనే సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలి నీకైతే మీకైతే చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కట్టర్ బార్ ఉంది, ఇది కట్టర్ బార్ ఉంది కదా, ఇది కట్టర్ బార్ బేస్ అనమాట, ఇది కట్టర్ బార్ రేక్ అనమాట. దీని మధ్యన ఓన్లీ 5 రూపాయల బిల్లు పట్టే మందమే గ్యాప్ ఉండాలన్నమాట. దీనికి మధ్య ఓన్లీ 5 రూపాయల బిల్లు పట్టే మందమే గ్యాప్ ఉండాలి. గ్యాప్ లేకపోతే ఏమవుతుందంటే మనం కోసినప్పుడు ఏంటంటే మనకి పొలం వచ్చేసి పొలం కర్రలు వచ్చేసి ఉరి కర్రలు ఉన్నాయి కదా, కర్రలు వచ్చేసి ఇక్కడ ముద్ద ముద్ద పడి జామ్ అయిపోద్ది అనమాట. డ్రమ్ నెట్టలేక డ్రమ్ అనేది స్టక్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఒక 5 రూపాయల బిల్ల, మరి సేమ్ అక్కడికి ఎడ్జుకుంది కదా, అక్కడ ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్కి ఇక్కడ ఎడ్జ్కి ఏం చేయాలన్న మనం ఇక్కడ 5 రూపాయల బిల్లు పెట్టాలి. 5 రూపాయల బిల్లు పెట్టిన ఇందాక చూపించిన కదా, చూపించిన ప్రకారంగా మీరు ఏం చేయాలంటే కరెక్ట్గా 5 రూపాయల దీనికి ఈ బేస్కి ప్లస్ దీనికి మధ్య ఏంటంటే 5 రూపాయల బిల్లు పెట్టాలన్నమాట. 5 రూపాయల బిల్లు పెట్టి మనం కరెక్ట్గా ఏంటంటే దానికి దీనికి మధ్యన ఓన్లీ 5 రూపాయల బిల్లు పట్టే మందమే గ్యాప్ ఉందనుకో, ఆ గ్యాప్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకు అనేది కోసిన కర్ర అనేది కోసినట్టు వెళ్ళిపోద్ది అనమాట. ఖచ్చితంగా ఆ డ్రమ్ బేస్కి ఈ డ్రమ్ కట్టర్ బార్ షీట్కి ప్లస్ డ్రమ్ ఉంది కదా, ఈ డ్రమ్కి మధ్య దీని కింద 5 రూపాయల బిల్లు పెట్టుకోవాలి మనం. దీని కింద 5 రూపాయల బిల్లు పెట్టుకుని ఇటు పక్క అటు పక్క పెట్టుకొని చూసుకుంటే మనకు సరిపోద్ది అనమాట. కరెక్ట్గా 5 రూపాయల బిల్లు మీద డ్రమ్ మీరు కూర్చోబెట్టాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, దీని వచ్చేసి ఏమంటారంటే రీల్ అంటారు. ఇది వచ్చేసి రీల్ పుల్లలు ఫ్రెండ్స్. ఏంటంటే ఇది వచ్చేసి రీలు బుష్లు అనమాట అవి. ఓకేనా? ఇవి వచ్చేసి రీల్ పట్టీలు అంటారు వీటిని. మనం ఏంటంటే ప్రతిరోజు వీటికి అనేది ఆయిల్ అనేది మెయింటైన్ చేయాలి. ఇందులో ఆయిల్ అనేది మెయింటైన్ చేయకపోతే ఏమైందంటే మనకు అరిగి అది కట్టర్ రీల్ తిరిగినప్పుడు ఈ స్టిక్ అనేది తిరుగుతుంది కదా, తిరిగినప్పుడు ఏమైతుందంటే ఆటోమేటిక్గా బుష్ అనేది లోపల అరిగిపోద్ది అనమాట. మనం ఆయిల్ వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే బుష్ అనేది మెత్తగా ఉండి ఈ బుష్లనే కిర్రా 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 అనే సౌండ్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇంకా పోతే సేమ్ ఇక్కడ చూడు, ప్రతి అయితే ఆయిల్ అయితే వేసారు ప్రతి దానికి. మనం పోతే మళ్ళీ ఏంటంటే ఈ వీళ్ళకి ఏంటంటే మనం అనేది గ్రీజ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంత సిలిమ అయితే వీళ్ళది గ్రీజ్ అయితే పెట్టలేదు, ఖచ్చితంగా మనం గ్రీజ్ పెట్టుకోవాలి, ప్రతిరోజు గ్రీజ్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా ఏమైనా గడ్డి గట్లా ఏమైనా తట్టుకుంటే మాత్రం తీసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ పోతే ఏంటంటే మనకి బెల్ట్ అనేది లూజ్ ఉంటే ఏమైంది, ఈ బెల్ట్ ఉంది కదా, ఈ బెల్ట్ అనేది మనకి కనుక లూజ్ ఉందనుకో, ఈ బెల్ట్ లూజ్ ఉంటే ఏమైందంటే రీల్ అనేది సరిగ్గా తిరగదు అనమాట. అందుకనే ఇవి ఈ వీల్ ఎందుకు ఇచ్చారో మీకు అందరికీ డౌట్ రావచ్చు. ఈ వీల్ ఎందుకంటే మనకు దించడానికి లేపడానికి, అంటే మన పైకి లేపుతామంటే బెల్ట్ అనేది టైట్ అవుతుంది, కరెక్ట్గా మనకు బెల్ట్ అనేది తిరుగుతుంది అనమాట. ఓకేనా? స్లోగా తిరగకుండా. ఇంకొకటి ఏంటంటే మీరు ఈ చైన్ ఉంది కదా, డ్రమ్ ఇప్పుడు రీల్ కటబా డ్రమ్ నుంచి రీల్కి వచ్చే చైన్ ఉంది కదా, ఈ చైన్ మీరు ఏం చేయాలంటే టైట్ చేసుకోవాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ ఈ నట్టు లూజ్ చేయాలి. లూజ్ చేసి ఇక్కడ శావనం పెట్టాలి. ఇక్కడ శావనం పెట్టి ఇట్లా కొడతా ఉంటుందంటే తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు ఏంటంటే చైన్ ఇట్లా ఇందులో శావనం పెట్టి పైకి కొట్టాలి. పైకి కొడితే ఏంటంటే టైట్ అవుతుంది. టైట్ అయినప్పుడు ఏంటంటే లూజ్ ఉన్న చైన్ అనేది టైట్ అవుతుంది అనమాట. అంతే సింపుల్ ట్రిక్, ఏం లేదు. ఇంకోటి ఏంటంటే కట్టర్ బార్ డ్రమ్ అనేది జామ్ అవుతుందంటే ఈ చైన్ లూజ్ ఉన్నా కూడా కట్టర్ బార్ డ్రమ్ అనేది జామ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు ఈ చైన్ కనుక టైట్ చేయాలంటే దీని వీల్ని అయితే లూజ్ చేయాలి. ఈ వీల్ని ఇక్కడ నట్టు ఉంటుంది, ఇక్కడ పక్కన నట్టు ఉంటుంది, నట్టు లూజ్ చేయాలన్నమాట. నట్టు లూజ్ చేసి ఇట్లా కిందికి వస్తాలి. కిందికి వస్తే అప్పుడు టైట్ చేసుకుంటే ఇట్లా టైట్ ఉంటే ఏంటంటే మీకు అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. టైట్ ఉందనుకో, కోసిన కర్ర కోసినట్టు ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది అనమాట. అట్లా మీకు జామ్ కాదనమాట. ఇంకొకటి
చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు కట్రవాడ డ్రమ్ ఉంది కదా, ఇక్కడ పైప్ రింగ్ చేసి అయితే తిప్పొద్దు అనమాట. దశమిస్లకు అయితే పక్క అయితే ఉంటుంది. ఇందులో జాగిరాడ్ ఉంటుంది, ఆ జాగిరాడ్ పెట్టి మనం జామ్ని కూడా తిప్పుకోవాలన్నమాట. అట్లా పైప్ రింగ్ చేసి తిప్పితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇట్లా అవుపడుతుంది కదా. మీకు ఇక్కడ ఈ గీతలు ఉన్నాయి కదా, ఆ గీతలు ఉన్నాయి కదా, గీతలు పడతాయి అనమాట. పెయింటింగ్ అనేది పోవద్దు, పెయింటింగ్ అనేది పోకుండా మీరు ఏం చేయాలంటే ఇందులో రాడ్ పెట్టి తిప్పుకోవాలన్నమాట. రాడ్ పెట్టి తిప్పుకుంటే మీకు ఆటోమేటిక్గా రివర్స్ తిప్పుకుంటే గడ్డి అనేది వెళ్ళిపోద్ది. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, ఇది ఉంది కదా, ఈ బెల్ట్ ఉంది కదా, ఈ బెల్ట్ అయితే వీళ్ళు కరెక్ట్ బెల్ట్ అయితే వేసారు. ఇంకొకటి ఏంటంటే, ఈ బెల్ట్ అనేది మనకి లూజ్ అయినప్పుడు ఏంటంటే గడ్డి బాగా మామూలు వచ్చినప్పుడు ఏమో కట్టర్ బాడ్ డ్రమ్ అయితే నడుతుంది లోపలికి. బాగా వచ్చినప్పుడు ఏంటంటే నెట్లేదు అనమాట, ఎందుకంటే ఇది టైట్ ఉండాలన్నమాట. టైట్ ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ లూజ్ ఇక్కడ అవుపడుతుంది కదా, ఇక్కడ నట్టు ఈ నట్టు లూజ్ చేయాలన్నమాట. నట్టు లూజ్ చేసి మనం దీన్ని పైకి అనుకోవాలి. పైకి అనుకుంటే మనకి ఎంత అయితే కావాలో అంత లేపుకుండాలి. ఎంత లేపుకుంటే ఏమైతే వీలు ఎంత కావాలో అంత లేపుకోవాలి. లేపుకుంటే ఏంటంటే మనకంటే బెల్ట్ అనేది టైట్ ఉంటుంది అనమాట. వచ్చిన గడ్డి వచ్చినట్టు బెల్ లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి నేను చెప్పిన వీడియో అయితే మీకైతే అర్థమైందని అనుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇంకేమన్నా ఇంకా దేని గురించి అన్నా కన్నా మీకు ఏదన్నా వారికి వచ్చిన డౌట్ ఉన్నా కూడా